సూక్ష్మంగా ఏ దృష్టితో ఉండి ఏ పని చేస్తే జీవితంలో నిశ్చింతగా ఉంటాం. ముఖ్యంగా యువతీ యువకులు కూడా అలవాటు చేసుకోవచ్చు. 50 ఏళ్ళు దాటిన వాళ్ళు బాగా అలవాటు చేసుకోవాలి. రమణ మహర్షి చెప్పిన మాట ఇది. ఎన్ని గ్రంథాలు చదివినా, ఎంతమంది గురువులను ఆశ్రయించినా, ఎంతమంది గురువులకు ఏ సేవలు చేసినా, పల్లకీలు మోసినా, పాదాభివందనాలు చేసినా మనకి జ్ఞానం రాదండి, అనుమానం ఏం లేదు ఇందులో. ఆ గురువు చెప్పిన దాన్ని చేస్తేనే మనకి జ్ఞానం వస్తుంది. ఆచరణలో పెట్టాలి, ఆచరణలో పెట్టాలి. చాలామంది ఆ గురువుగారు మాకు బాగా క్లోజ్ అండి, మూతిలా పెట్టేసి ఏమిటండి ఆ క్లోజు, ఒక్కసారి సీ తీసేస్తే లూజే. గొప్పది ఇంగ్లీష్ భాష, క్లోజులో సీ తీసేయండి, లూజ్. ఆ గురువుగారికి మనకంటే ఎవడో ఇంకోడు క్లోజ్ అయ్యాడు అనుకోండి, ఆయన ఆయన ఆదరించారనుకోండి, వెంటనే మనకు అసూయ. ఈ మధ్య మా గురువుగారు అండి మమ్మల్ని పట్టించుకోవట్లేదండి, వేరే వాళ్ళు చేరారు. ఆ వేరే వాళ్ళు మగవాళ్ళు అయితే ఒక గొడవ, ఆడవాళ్ళు అయితే రెండు గొడవలు. ఇంకా మనమే అంట కట్టేస్తాం వెంటనే, ఎందుకంటే మన జారది ఇట్లా. మన జారదీస్తే ఆయన ఎన్ని తప్పులు చేసినా పర్వాలా, మన జారదీస్తే. మన స్వార్థం అండి ఇది. మన జారదీయకపోతే ఆయన ఒప్పు చేసినా తప్పే, అంటే స్వార్థం మనలోనే ఉంది. గురువును కూడా అనక్కల, అసలు గురువు చుట్టూ చేరమన్నవాడు చెప్పాడు నీకు. అలాగే గ్రంథాలు నేను చదివిని చెబుతున్నానంటే, మొన్న సరదాకి లెక్క పెట్టి ఆశ్చర్యకరంగా, నా సొంత గ్రంథాలయంలో మా ఇంట్లో 1100 పుస్తకాలు ఉన్నాయి. తెలుగు సాహిత్యం, సంస్కృత సాహిత్యం, ఫిలాసఫీ, ఇవి బాగా నా ఇష్టం. నాకు హిస్టరీ, ఫిలాసఫీ, సాహిత్యం నాకు బాగా ఇష్టం. ఈ మూడింటికి సంబంధించిన పుస్తకాలు 1100 ఉన్నాయి. ఇంతవరకు నేను రోజుకు 10 గంటల చొప్పున కేటాయించి ఇంటి దగ్గర ఉంటే రోజుకి 20 పుస్తకాలు, అరగంటకు ఒక పుస్తకం మారుస్తూ ఎంతైతే అంతా చదువుతా. అసలు ఎన్ని పుస్తకాలు చదివానో నువ్వు ఒకసారి సరదాగా అనిపించి కింద ఆదివారం నాడు కూర్చొని రిజిస్టర్ తీసి మొత్తం లెక్క పెడితే 1025 పుస్తకాలు చదివానండి 1100లో. 1100లో 1025 అయిపోయినాయి, ఇంకా 75 ఉన్నాయి, ఇంకో 2-3 నెలలు అయిపోతాయి. ఇన్ని చదివాక నాకు అర్థమైంది ఒకటేనండి, రమణ మహర్షి చెప్పిన మాటే నాకు బాగా నచ్చింది. నిద్దపు మోక్షమున్గనగ నిశ్చలమౌనమొకండు చాలు, నిద్దపు మోక్షమున్గనగ నిశ్చలమౌనమొకండు చాలు, ఈ శుద్ధులు శాస్త్రములు తెరుగు చూపును గాని ఫలమ్మునిచ్చున, ఈ శుద్ధులు శాస్త్రములు తెరుగు చూపును గాని ఫలమ్మునిచ్చున, అద్దములో అద్దము 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 నిద్దపుష నిద్దపు మోక్షమున్గనగ నిశ్చలమౌనమొకండు చాలు, ఈ శుద్ధులు శాస్త్రములు తెలుగు చూపును గాని ఫలమ్మునిచ్చున, అద్దములోని బింబపు సహాయపు అద్దములోని బింబపు సహాయత బొట్టును పెట్టుకొందువో, అద్దములోని బింబపు సహాయత బొట్టును పెట్టుకొందువో, అద్దములోని బింబమునకు అందముగా తిలకమ్ము దిద్దే. రమణ మహర్షి చెప్పిన మాట, ఊరకనే ఉండు అదే సత్యం, నిశ్చలంగా ఉండు అదే భగవంతుడు. నిశ్చలంగా ఉండడం అంటే మనం కదలకుండా ఉండం కాదు, మనస్సు కదలకుండా ఉండాలి. ఏ ఆలోచన వద్దు, మంచి వద్దు, చెడ్డ వద్దు, ద్వేషం వద్దు, రాగం వద్దు. ఏ ఆలోచన అయినా వస్తే దాన్ని 5 అక్షరాల్లోకి మార్చేయి, నమశివాయ, లేదా 8 అక్షరాల్లోకి మార్చేయి, ఓం నమో నారాయణాయ, లేదా 5 అక్షరాల్లోకి మార్చేయి, శ్రీమాత్రే నమక, ఏదో ఒక భగవన్నామంలోకి మార్చేయి. ఆలోచనను ఆలోచనతోనే ఎదుర్కోవాలి, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. అందుకని ఆలోచనని భగవన్నామం అనే ఆలోచనతో మనం ఎదుర్కోవాలి. అలా చేసి అది కూడా అక్కర్ లేకుండా ఉండగలిగితే మరీ మంచిది. అందుకని మోక్షం రావాలి, జీవితంలో సుఖంగా ఉండాలి అంటే నిశ్చల మౌనం ఒకండు చాలు. ఎంతసేపు మౌనంగా ఉంటే అంత మంచిది. దీన్నే తెలుగులో ఎంత చక్కగా చెప్పారు అంటే, ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడుగుండంత సుఖం లేదన్నారు. తెలుగు వాళ్ళని మించిన వాళ్ళు లేరండి. మొత్తం వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు నానా కష్టపాలు పడి వ్యాసుడు వాల్మీకి రాస్తే మన వాళ్ళు ఒక్క మాటలో తేల్చి మారేస్తారంతే. మౌనం 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 అని వాళ్ళు చెబితే మన వాళ్ళు ఏమన్నారంటే, ఊరుకోవయ్య, ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడుగుండంత సుఖం లేదన్నారు. బోడుగుండు చాలా సుఖం, శుభ్రంగా స్నానం చేయొచ్చు, దుప్పటి ముసిగట్టి పడుకోవచ్చు, దువ్వెన్న పెట్టి దువ్వక్కర్లేదు, నూనె రాయక్కర్లేదు, ఆడాళ్ళు చూశారు, మగాళ్ళు చూశారు, గొడవ లేదు, ఉన్నది గుండె చూసుకో. చుట్టుందనుకోండి 100 రకాల బాధ, దాన్ని దువ్వాలి, నూనె రాయాలి, ఎగిరిపోయిందేమో చూసుకుంటూ ఉండాలి, ఎప్పుడైనా రారిపోయిందేమో చూసుకుంటూ ఉండాలి, మధ్యలో ఏమైనా 2 తెల్ల వెంట్రుకలు రాగానే బ్యూటీ క్లినిక్కి వెళ్ళాలి, 2000 ప్యాకేజీ, 3000 లీకేజీ, మళ్ళీ జుట్టుకి రంగేయాలి, రంగేసాం కాబట్టి రంగు మళ్ళీ చొక్కా కంటకుండా చూసుకోవాలి, ఎవరైనా రంగేశారు అంటే మళ్ళీ నామోషి, అది సహజంగా ఉండాలి. దీనికోసం లక్షలు ఖర్చు పెట్టాలి. అసలు గుండె ఉంటే ఏమేస్తావు, రంగు వేసే ఏమేస్తావు. అందుకే అన్నారు, ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడుగుండంత సుఖం లేదన్నారు.
మౌనంగా ఉండాలి, మౌనంగా ఉండాలి. ఇంట్లో విషయాల్లో కూడా అత్యవసరమైతే తప్ప మాట్లాడకూడదు. దాంపత్యం బాగుండాలంటే అనుభవం మీద చెబుతున్నా, ఖచ్చితంగా భార్య భర్త రోజు ఒక అరగంట అయినా మాట్లాడుకోవాలి. మనలో మనమాట, అరగంట మించి మాట్లాడకూడదు, వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. అరగంట దాటిందంటే అనవసరపు విషయాలన్నీ వస్తాయి. అందుకని ఓ అరగంట మాట్లాడి బాగున్నావా, ఏమిటో నిన్ను చూస్తే మాట్లాడాలనిపించింది అంటే సరిపోతుంది. బాగున్నారో లేదో వాళ్ళకి తెలియదా, అర్థం చూసుకుంటే ఓ మాట అంటే సంతోషిస్తారు. మంచిది, రేపు మాట్లాడదాం అంతే. అందుకని నిశ్చల మౌనముఖండు చాలు. అంతేగాని శుద్ధులు శాస్త్రము తెలుగు చూపును కాని ఫలమునిచ్చున. మీరు ఎన్ని శాస్త్రాలు చదవండి, ఎన్ని టీవీల్లో ప్రవచనాలు వినండి, ఎంతమంది పీఠాధిపతుల్ని మీరు సేవించండి, ఎంతమంది గురువుల్ని మీరు ఆశ్రయించండి. జ్వరం వస్తే ఒకరిని, జబ్బు వస్తే ఒకరిని, పెళ్లి కాకపోతే ఒకరిని, అయ్యాక సమస్యలు వస్తే ఒకరిని, ఎంతమందినైనా మీరు ఆశ్రయించండి. వాళ్ళు చెప్పేది ఎప్పుడు ఒకటేనమ్మా, వాళ్ళు చూపుడు వేలు దారి చూపిస్తారు, నడవాల్సింది నువ్వే. వాళ్ళు చూపుడు వేలు దారి చూపిస్తారు, నడవలసింది నువ్వే. నీ బదులు వాళ్ళు ఎవరు నడవరండి, నీకెందుకురా నేను నడిపిస్తా అనేటువంటి గురువుడు లేడండి. ఉంటే ఆయన మునుగుతాడు, అనుమానంలా. అలా అనకూడదు గురువు అన్నవాడు, అలా అంటే మునుగుతాడు ఖచ్చితంగా. అలా అంటే గురువు కాదు, మన కోసం అంటాడు కొంతమంది. ఆయన మునుగుతాడు, యోగశక్తి మన కోసం వినియోగించాడు అంటే అయిపోయినట్టే, రూపాయిలో ముప్పావులో అయిపోయినట్టే మళ్ళీ ఆయన తపస్సు చేసుకోవాలి. ఆయన పడ్డాడు. అందుకని వాళ్ళెవరూ మన ఏం చేయరండి, ఊరికే దారి చూపిస్తారు. బాబాయ్ ఇది నేను ఇప్పుడు 2 రోజులు ప్రవచనాలు చెప్పాను, మీకు దారి చూపించానమ్మా, నడవలసింది మీరు. అంతేకాదు ఈ 2 రోజులు నేను చెప్పిన నిత్య జీవితంలో వేదాంతాన్ని నేను కూడా ఆచరించాలి, లేకపోతే నేను దెబ్బతింటాను. ఇన్ని కబుర్లు చెప్పారు, ఈయన ఇలా చేయారేమిటని రేపు పొద్దున్న మీరే అంటారు. ఎందుకంటే నేను కూడా ఆచరించకపోతే ఎలాగా. అందుకని దారి చూపించడం ముఖ్యం కాదండి, దారిలో నడవడం ముఖ్యం. అందుకే ఏం చెబుతున్నారంటే ఆయన, దాన్ని నిన్న ఉదాహరణలో పెట్టే సాగర ఘోష కావ్యంలో, మనం అర్థం చూసుకుంటాం, తల దువ్వుకుంటాం, బొట్టు పెట్టుకుంటాం, అంతే కదా. బొట్టు పెట్టుకోవడం చెప్పుకుందాం, మంగళప్రదమైన విషయం కదా. తల దువ్వుకోవడం అంటే ఇబ్బంది, ఎందుకంటే నాకు లేదు, నాకు దువ్వుకునే పని లేదు ఇక్కడ. అందుకని బొట్టు అయితే ఎవరన్నా పెట్టుకుంటారు. అందుకని అద్దం చూసి బొట్టెట్టుకుంటే, అద్దం చూసి బొట్టు ఎక్కడ పెట్టుకోవాలో మన మొహం మీద పెట్టుకుంటాం. కానీ అద్దంలో మొహానికి బొట్టెట్టం కదండి, అద్దంలో మొహానికి పెడతావు బొట్టు, నీ మొహాన్ని పెట్టుకుంటావు కదా. అందుకని గురువు అద్దం లాంటి వాడు, ఆయన ప్రవచనం ద్వారా నిన్ను నువ్వు తీర్చిదిద్దుకో, నీ మొహాన్ని బొట్టెట్టుకో. అందుకని ఆయనకు బొట్లు ఎట్టేసి ఆయనకు పాదాల మీద పడిపోయి పాదపూజ పాదపూజ అన్నామంటే, పాదపూజకు 1 పాదానికి 1 లక్ష, 2 పాదాలు కలిపితే 2 లక్షలు వసూలు చేస్తాడు. ఇంటికి వస్తే 50,000, ఆఫీసుకు వస్తే 1 లక్ష అంటాడు. రేట్లు ఎందుకు పెట్టారంటే ఇందుకే, ఎందుకంటే మన డిమాండ్ అలా ఉంది. ఆ మహానుభావులు మా ఇంట్లో అడుగు పెడితే ఈ మాటలే కొంప ముంచేసే వ్యవహారాలండి. ఎవరింట్లో ఎవరు అడుగు పెట్టినా సరే మీ ఇంట్లో ఉన్న దంపతులు సుఖంగా ఉంటేనే కాపురం బాగుంటుందమ్మా. మేమెవ్వరు అడుగు పెట్టినా ఏం అద్భుతాలు ఏం జరగవు, అపూర్వాలు ఏం జరగవు. అనవసరంగా ఎవరి మాటలు విని మోసపోకండి. నేను చాలా స్పష్టంగా చెబుతాను, ఎవరింటికి వెళ్ళిన మీరు మా ఇంటికి రండి, మీరు మా ఇంటికి రండి, మీరు అడుగు పెడితే చాలు అంటే, శ్రీ మహావిష్ణువు అడుగు పెట్టినా మీ ఇంట్లో అద్భుతాలు జరగవమ్మా. మీ మనస్సు మారవలసిందే, మీ బుద్ధి మారవలసిందే, అప్పుడు మాత్రమే అద్భుతాలు జరుగుతాయి ఖచ్చితంగా. మనం అలా అనుకోమండి, ఎంతసేపు అక్కడికి వెళ్ళామండి, ఆ లింగం ఇక్కడ పెట్టామండి, ఆ బొమ్మ ఇక్కడ పెట్టామండి, ఆ తీర్థం ఇక్కడ పెట్టామండి, అప్పటి నుంచి అద్భుతాలు జరిగాయండి. వాటి వల్ల జరిగిపోతే జీవితం ఎందుకండి ఇంకా. అందుకని గురువులు ఎవరైనా దారి చూపిస్తారు. అద్దం మనకేం చేస్తుంది, మొహం చూపిస్తుంది. నీ మొహానికి బొట్టెట్టుకోవాలి కానీ దాని మొహానికి బొట్టెడతావా? గడ్డం గీసుకుంటారండి మొగాళ్ళకి బాగా అర్థం అవుతుంది. అద్దంలో మొహం చూసి మన గడ్డం గీసుకోవాలి కానీ అద్దం మీద ఎత్తావా? ఇలాగా అద్దం బాగుందని అర్థం పాడైపోయింది, నీ గడ్డం అలాగే ఉంది. అద్దం చూసి మన గడ్డం గీసుకోవాలి. అందుకని జీవితంలో వీలైనంతసేపు మౌనంగా ఉంటూ, అత్యవసరమైతేనే మాట్లాడుతూ, అత్యవసరమైతేనే పనిచేస్తూ, అంతేకాదు అత్యవసరమైతేనే ఆలోచించడం కూడా నేర్పాలి మనస్సుకి. అనవసరంగా ఆలోచించద్దు. ఆలోచనలు వస్తూ ఉంటే ఇప్పుడు ఈ సమస్య లేదు కదా, వాడు మన ఎదురుగా లేడు కదా, ఎందుకు వచ్చిన గొడవ ఇది, ఎందుకు ఆలోచిస్తున్నాం మనం, ఇప్పుడు రాని చూసుకుందాం, ఇప్పుడు ఎందుకు ఆలోచించాలి ఈ విషయాన్ని, ఎప్పుడో వచ్చేదాని గురించి ఇప్పుడు ఎందుకండి. అందుకే అలా వదిలేయాలి తప్ప, ఎప్పుడు ఏది అవసరమో అది మాత్రమే ఆలోచించాలి. వెంటనే నమశివాయ నమశివాయ, మళ్ళీ అందులోకి వెళ్ళిపోవలసిందే ఖచ్చితంగా. ఇది సరైనటువంటి సూత్రం. దీన్ని ఒక్క మాటతో నేను ముగిస్తా. ఇంత చరిత్ర వింటిరి మరి ఇంతగా చెప్పగవచ్చు గాని, ఇంత చరిత్ర వింటిరి మరి ఇంతగా చెప్ప మరింతగా చెప్పగవచ్చు గాని, ఈ అంతములేని వాక్యములకు అక్కడో ఇక్కడో చుక్కబెట్టి, ఈ అంతములేని వాక్యములకు అక్కడో ఇక్కడో చుక్కబెట్టి, ఏకాంత మహాపథమ్ముల అనంతముగా పయనింపనిండు, ఏకాంత మహాపథమ్ముల అనంతముగా పయనింపనిండు. చివరిగా నాది ఒక్కటే మాట అండి, 2 రోజుల ఉపన్యాసం సారాంశంగా
గూడూరులో నేను కోరుకునే మార్పు ఒక్కటే, వేదాంతము నిత్య జీవితమునందు, వేదాంతము నిత్య జీవితమునందు అనుభూతికి తెచ్చుకోండి కన్. ఆ వేదాంతాన్ని నిత్య జీవితంలో అనుభూతికి తెచ్చుకోగలిగితే మనం కూడా బ్రహ్మంత ఆనందంగా, విష్ణువంత ఆనందంగా, శివుడంత ఆనందంగా ఉండగలం. అప్పుడు దేవతా పూజ మరింత శ్రద్ధగా చేయగలం, మరింత ఆనందంగా చేయగలం. అలాగ మీ జీవితాల్లో ఉండే సమస్యల్ని పరిష్కరించడానికి, సుఖదుఖాలు రెండింటినీ సమానంగా తీసుకోవడానికి, మొత్తం జీవితాన్నే ఆనందంగా గడపడానికి ఈ రెండు రోజుల ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ నాలుగు మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. సెలవు.